నూట ఇరవై కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాడు నా కవిత్వం కాదు, నేనేం ఆరోపణ చేయట్లేదు. స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్ ఏది 24 నవంబర్ 2018 ఏమైతే తెలుసా, వెంటనే ఇగో వెంటనే విత్ ఇన్ డేట్ చెప్తా, ఇది జూన్ 20, 2019 అంటే విత్ ఇన్ 6-8 మంత్స్ ఇద్దరు ఎంపీలు టీడీపీలు సుజనా చౌదరి సీఎం రమేష్ పోతారు, జాయిన్ అవుతారు బీజేపీలో. ఇది 2019 జూన్ 20. ఇది కూడా మీ పేపర్ రాసిందే, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్ట్రైట్గా, ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది కేసులు? ఏమైనా 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది, నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి, నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి, గౌతమ్ అదాని మీద కేసు ఎందుకు కాదు?